హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏజేవి స్పెషల్. కేక్ని ఎక్కువ ఇష్టంగా తినేది పిల్లలే. పిల్లలకి మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి అని అందరూ అనుకునేదే. సో ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన ఒక కేక్ రెసిపీని చూపించబోతున్నానండి. రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ కేక్ తయారు చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అరకప్పు రాగి పిండిని వేయించుకోవాలి. నేను హోమ్ మేడ్ రాగి ఫ్లోర్ని యూజ్ చేస్తున్నానండి. రాగి ఫ్లోర్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. రాగిపిండిని లో ఫ్లేమ్లో 3 నుండి 4 నిమిషాల పాటు వేయించాలి. ఇలా వేయిస్తే కేక్ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ స్టెప్ స్కిప్ చేయొద్దు. వేయించిన తర్వాత ఒక కప్పులో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం లోతు ఎక్కువ ఉన్న గిన్నె తీసుకొని అందులో 50 గ్రాముల బటర్ వేసుకోవాలి. బటర్ వేసిన తర్వాత ఈ పేపర్ని పక్కన పెట్టుకోండి, ఎందుకో తర్వాత చెప్తాను. బటర్ని ముందుగానే ఫ్రిడ్జ్ నుండి తీసి బయట పెట్టుకోవాలండి. బటర్ కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇందులో 1/2 కప్ బెల్లం పొడి, 1/2 కప్ పెరుగు. నేను ఇక్కడ ఎగ్స్ వాడటం లేదండి, అందుకే పెరుగు యూజ్ చేస్తున్నాను. 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలపాలి. నేను హ్యాండ్ బ్లెండర్ యూజ్ చేస్తున్నానండి. ఇలా బాగా కలిపిన తర్వాత మీదనే ఒక జల్లెడ పెట్టుకొని వేయించి పక్కన పెట్టిన రాగి పిండి, 1/2 కప్ గోధుమ పిండి, 2 స్పూన్ల కోకో పౌడర్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా జల్లించాలి. ఇలా జల్లించడం వలన కేక్ సాఫ్ట్గా వస్తుంది. ఇలా జల్లించిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇలా కలపడానికి ముందుగా కేక్ బేక్ చేసుకోవడానికి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెను తీసుకొని అందులో 1 లేయర్ సాల్ట్ వేయాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వేడి చేయాలండి. ఈలోపు మనం బ్యాటర్ని కలుపుదాం. టైం సేవ్ అవుతుందని ఇలా ప్యారలల్ ప్రాసెస్ చూపించానండి. కావాలంటే మీరు బ్యాటర్ని కలుపుకున్న తర్వాత కూడా బేకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టు ఒకే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ బ్యాటర్ని కలుపుకోవాలి. కేక్ తయారు చేయడంలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఈ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ తెలిసే ఉంటుందండి. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇలా చేయడం వలన ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అయ్యి కేక్ సాఫ్ట్గా వస్తుంది. ఇందులో 1/2 కప్ కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. కావాలంటే ఇంకొక 2 స్పూన్ పాలు యాడ్ చేసుకోవచ్చు. కేక్ బేక్ చేయడానికి నేను ఇక్కడ ఒక స్టీల్ గిన్నెను తీసుకున్నానండి. మీ దగ్గర కేక్ మౌల్డ్ ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు.
వీడియోలో చూపిస్తున్నట్టు గిన్నె అడుగున సైడ్స్లో బటర్ అప్లై చేయాలి. అడుగున ఒక బటర్ పేపర్ వేయాలండి. మీ దగ్గర బటర్ పేపర్ లేనట్టయితే బటర్ వేసిన తర్వాత ఒక పేపర్ని పక్కన పెట్టమని చెప్పాను కదా, అది వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా 4 to 5 టైమ్స్ ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేసిన తర్వాత మీదిన చిన్న చిన్న ముక్కలుగా చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఈ బాక్స్ని కేక్ బేక్ చేయడానికి ముందుగానే మనం స్టవ్ మీద పెట్టిన గిన్నె ఉంది కదా, అందులో జాగ్రత్తగా దింపాలి. కేక్ బ్యాటర్ ఉన్న బాక్స్ని డైరెక్ట్గా ఈ గిన్నెలో పెట్టకూడదండి. స్టాండ్ లేదా ఒక చిన్న గిన్నె వేసి దాని మీద పెట్టాలండి. మూత పెట్టి ఒక 40 నిమిషాలు బేక్ చేయాలి. నలభై నిమిషాల తర్వాత చూశానండి, కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఎడ్జెస్లో కొంచెం లూజ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, హెల్దీ అండ్ టేస్టీ అయిన రాగి కేక్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.